ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టి ఈ పవర్ఫుల్ కాంబినేషన్ సో పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు హ్యాడ్ గురించి తెలుసుకుందాం మీకు హ్యాడ్ గురించి పూర్తిగా తెలుసా మీరు హ్యాడ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి సో హ్యాడ్ అనేది నాలుగు కాంబినేషన్స్లో ఉంటుంది వాడుకలో హ్యాడ్ అనేది ఇప్పుడు ఫోర్ కాంబినేషన్స్లో వాడుకలో ఉంది ఈ ఫోర్ కాంబినేషన్స్ ఏంటి అనేది తెలుసుకొని అర్థం చేసుకున్నట్లయితే మీకు హ్యాడ్ గురించి పూర్తిగా తెలిసినట్లు అవుతుంది సో ఫస్ట్ కాంబినేషన్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ సో ఈ నాలుగు ఫార్ములాస్ లేదా నాలుగు కాంబినేషన్స్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు హ్యాడ్ గురించి పూర్తిగా తెలుసుకున్న వారు అవుతారు సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తో పాటు ఇప్పుడు నేను మీకు వివరిస్తాను సో జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ కాంబినేషన్ హ్యాడ్ బీన్ ప్లస్ ఫస్ట్ పార్టిసిపల్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ లవ్డ్ బై యూ నేను నీ చేత ప్రేమించబడి ఉంటిని హి హ్యాడ్ బీన్ కిల్డ్ బై హిస్ బ్రదర్ అతడు అతడి సోదరుని చేత చంపబడి ఉండెను రవి హ్యాడ్ బీన్ కాల్డ్ బై హిమ్ రవి అతడి చేత పిలువబడి ఉండెను గీత హ్యాడ్ బీన్ మ్యారీడ్ బై గోపి గో గీత గోపి చేత పెళ్లి చేసుకోబడి ఉండెను దే హ్యాడ్ బీన్ క్రియేటెడ్ బై మీ వారు లేదా అవి నా చేత సృష్టించబడి ఉండెను సో ఇప్పుడు నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం నెగిటివ్స్ ఐ హ్యాడ్ నాట్ బీన్ లవ్డ్ బై యూ నేను నీ చేత ప్రేమించబడలేకుంటిని హీ హ్యాడ్ బీన్ సారీ నెగిటివ్స్ కదా

క్రియేటెడ్ బై మీ అవి నా చేత సృష్టించబడలేదు సో ఇప్పుడు క్వశ్చన్స్ హ్యాడ్ ఐ బీన్ లవ్డ్ బై యూ నేను నీ చేత ప్రేమించబడి ఉంటేనా హ్యాడ్ హీ బీన్ కిల్డ్ బై హిజ్ బ్రదర్ అతడు అతడి సుధర్ చేత చంపబడి ఉండేనా హ్యాడ్ రవి బీన్ కాల్డ్ బై హిమ్ రవి అతడి చేత పిలువబడి ఉండెనా హ్యాడ్ గీతా బీన్ మ్యారీడ్ బై గోపి గీతా గోపి చేత పెళ్లి చేసుకునబడి ఉండెనా హ్యాడ్ దై బీన్ క్రియేటెడ్ బై మీ అవి నా చేత సృష్టించబడి ఉండేనా సో ఇలా క్వశ్చన్స్లో హ్యాడ్ బీన్ ప్లస్ పీపీ అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు నెగిటివ్స్ నెగిటివ్ క్వశ్చన్స్ని చూసినట్లయితే ఐ బీన్ లవ్డ్ బై యూ నేను నీ చేత ప్రేమించబడలేకుండా హీ బీన్ కిల్డ్ బై హిస్ బ్రదర్ అతడు అతడి సోదరుని చేత చంపబడలేకుండనా హండ్ రవి బీన్ కాల్డ్ బై హిమ్ రవి అతడి చేత పిలువబడలేకుండనా హండ్ గీతా బీన్ మ్యారీడ్ బై గోపి గీతా గోపి చేత పెళ్లి చేసుకోబడబడలేదా హ్యాడ్ దై బీన్ క్రియేటెడ్ బై మీ అవి నా చేత సృష్టించబడలేకుండానా సో ఇలా మనం ఫస్ట్ కాంబినేషన్ని ఉపయోగిస్తాం ఇప్పుడు సెకండ్ కాంబినేషన్ని ఉదాహరణలతో వివరిస్తాను హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ సిన్సియర్ సిన్స్ టూ థౌజండ్ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ టూ థౌజండ్ నేను ఇక్కడ రెండు వేల నుండి పనిచేస్తు ఉంటేనే హీ హ్యాడ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ మంత్స్ అతడు రెండు నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండెను కిరణ్ హ్యాడ్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్ కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండెను

ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్స్ హియర్ సిన్స్ టూ థౌజండ్ నేను ఇక్కడ టూ థౌజండ్ నుండి పనిచేస్తూ ఉండలేదు నేను ఇక్కడ రెండు వేల నుండి పనిచేస్తూ ఉండలేదు హీ హ్యాడ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ మంత్స్ అతడు రెండు నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదు కిరణ్ హ్యాడ్ నాట్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్ కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండలేదు రాణి హ్యాడ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ టూ ఇయర్స్ రాణి రెండు సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండలేదు మై ఫ్రెండ్ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ సిన్స్ టూ పిఎం నా స్నేహితుడు రెండు గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండలేదు సో ఇలా నెగిటివ్స్ని వాడతాం ఇక్కడ క్వశ్చన్లో మనం హ్యాడ్ హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ టూ థౌజండ్ హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ టూ థౌజండ్ నేను ఇక్కడ టూ థౌ రెండు వేల సంవత్సరం నుండి పనిచేస్తూ ఉండినా హ్యాడ్ హీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ మంత్స్ అతడు రెండు నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండనా హ్యాడ్ కిరణ్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్ కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూ ఉండేనా హ్యాడ్ రాణి బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ టూ ఇయర్స్ రాణి రెండు సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండేనా హ్యాడ్ మై ఫ్రెండ్ బీన్ వెయిటింగ్ సిన్స్ పిఎం నా స్నేహితుడు రెండు గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండేనా సో ఇలా క్వశ్చన్స్లో మనం హ్యాడ్ బీన్ ప్లస్ యూనిఫామ్ అనేది ఉపయోగిస్తాం ఇక్కడ చూసినట్లయితే నెగిటివ్ క్వశ్చన్స్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ టూ థౌజండ్ నేను ఇక్కడ రెండు వేల నుండి పనిచేస్తూ ఉండలేదా హీ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ మంత్స్ అతడు రెండు నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదా హడా కిరణ్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్ కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండలేదా హడండ్ రాణి బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ టూ ఇయర్స్ రాని రెండు సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండలేదా హ్యాడ్ అండ్ మై ఫ్రెండ్ బీన్ వెయిటింగ్ సిన్స్ పిఎం నా స్నేహితుడు రెండు గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండలేదా సో ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్స్లో బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఉపయోగిస్తాం ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ హ్యాడ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్ ఓకే పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఐ హ్యాడ్ బీన్ టు ముంబై అతడు ముంబైకి వెళ్ళి వచ్చి ఉండెను షీ హ్యాడ్ బీన్ టు హైదరాబాద్ ఆమె హైదరాబాద్కు వెళ్ళి వచ్చి ఉండెను ఐ హ్యాడ్ బీన్ టు ద కాలేజ్ నేను కాలేజీకి వెళ్ళి వచ్చి ఉంటుంది సునీత హ్యాడ్ బీన్ టు ద క్లాస్ సునీత క్లాస్కు వెళ్ళి వచ్చి ఉండాను దే హ్యాడ్ బీన్ టు ద ఆఫీస్ వారు ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఉండేరు సో ఇలా పాజిటివ్స్ ఇప్పుడు నెగిటివ్స్ చూసినట్లయితే హీ హ్యాడ్ నాట్ బీన్ టు ముంబై అతడు ముంబైకి వెళ్ళి ఉండలేదు షీ హ్యాడ్ నాట్ బీన్ టు హైదరాబాద్ ఆమె హైదరాబాద్కు వెళ్ళి ఉండలేదు ఐ హ్యాడ్ నాట్ బీన్ టు ద కాలేజ్ నేను కాలేజ్కి వెళ్ళి ఉండలేదు సునీత హ్యాడ్ నాట్ బీన్ టు ద క్లాస్ సునీత క్లాస్కు వెళ్ళి ఉండలేదు దే హ్యాడ్ నాట్ బీన్ టు ద ఆఫీస్ వారు ఆఫీస్కి వెళ్ళి ఉండలేదు సో ఇలా నెగిటివ్స్ అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ క్వశ్చన్స్ ఒకసారి గమనించినట్లయితే హ్యాడ్ హీ బీన్ టు ముంబై అతడు ముంబైకి వెళ్ళి వచ్చి ఉండేనా హ్యాడ్ షీ బీన్ టు హైదరాబాద్ ఆమె హైదరాబాద్కు వెళ్ళి వచ్చి ఉండేనా హడా హడై బీన్ టు ద కాలేజ్ నేను కాలేజ్కి వెళ్ళి వచ్చు ఉండినా, హ్యాడ్ సునీత బీన్ టు ద క్లాస్ సునీత క్లాస్కి వెళ్ళి వచ్చు ఉండినా హ్యాడ్ దై బీన్ టు ద ఆఫీస్ వారు ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఉండిరా సో ఇలా క్వశ్చన్స్ అనేవి తీసుకోవచ్చు ఒకసారి నెగిటివ్ క్వశ్చన్స్ని మనం తీసుకున్నట్లయితే హ్యాడ్ అండ్ హీ బీన్ టు ముంబై అతడు ముంబైకి వెళ్ళి వెళ్ళి ఉండలేదా అతను ముంబైకి వెళ్ళి ఉండలేదా ఇలా కూడా చెప్పుకోవచ్చు హ్యాడ్ అండ్ హీ బీన్ టు హైదరాబాద్ ఆమె హైదరాబాద్కు వెళ్ళి ఉండలేదా హ్యాడ్ అండ్ ఐ బీన్ టు ద కాలేజ్ నేను కాలేజ్కి వెళ్ళి ఉండలేదా హ్యాడ్ అండ్ సునీత బీన్ టు ద క్లాస్ సునీత క్లాస్కు వెళ్ళి ఉండలేదా హ్యాడ్ అండ్ ద బీన్ టు ద ఆఫీస్ వారు ఆఫీస్కు వెళ్ళి ఉండలేదా సో ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్స్ని ఈ కాంబినేషన్లో ఉపయోగిస్తాం ఇప్పుడు ఫోర్త్ కాంబినేషన్ చూసినట్లయితే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం హీ హ్యాడ్ సీన్ ద తాజ్మహల్ అతడు తాజ్ మహల్ చూసి ఉండెను షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఆమె నన్ను ఆహ్వానించి ఉండెను ప్రకాష్ హ్యాడ్ హట్ మై ఫీలింగ్స్ ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండెను రాణి హ్యాడ్ చీటెడ్ మీ రాణి నన్ను మోసం చేసి ఉండెను మై ఫాదర్ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ మా నాన్న స్టేషన్కు చేరి ఉండెను సో ఇలా మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు ఇప్పుడు నెగిటివ్ చూసినట్లయితే హీ హ్యాడ్ నాట్ సీన్ ద తాజ్ మహల్ అంటే అతడు తాజ్ మహల్ చూసి ఉండలేదు షీ హ్యాడ్ నాట్ ఇన్వైటెడ్ మీ ఆమె నన్ను ఆహ్వానించి ఉండలేదు ప్రకాష్ హ్యాడ్ నాట్ హట్ మై ఫీలింగ్స్ ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండలేదు రాణి హ్యాడ్ నాట్ చీటెడ్ మీ రాణి నన్ను మోసం చేసి ఉండలేదు మై ఫాదర్ హ్యాడ్ నాట్ రీచ్డ్ ద స్టేషన్ మా నాన్న స్టేషన్కు చేరి ఉండలేదు సో ఇలా నెగిటివ్స్లో మనం హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అనేది యూజ్ చేస్తాం క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే హ్యాడ్ హీ సీన్ ద తాజ్మహల్ అతడు తాజ్మహల్ చూసి ఉండేనా హ్యాడ్ షీ ఇన్వైటెడ్ మీ ఆమె నన్ను ఆహ్వానించి ఉండేనా హ్యాడ్ ప్రకాష్ హట్ మై ఫీలింగ్స్ ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండేనా హ్యాడ్ రాణి చీటెడ్ మీ రాణి నన్ను మోసం చేసి ఉండేనా హ్యాడ్ మై ఫాదర్ రీచ్డ్ ద స్టేషన్ మా నాన్న స్టేషన్కు చేరి ఉండేనా సో ఇలా మనం సో నెగిటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే హడ్ అండ్ హీ సీన్ ద తాజ్మహల్ అతడు తాజ్మహల్ చూసి ఉండలేదా హడ్ అండ్ షీ ఇన్వైటెడ్ మీ ఆమె నన్ను ఆహ్వానించి ఉండలేదా హడ్ అండ్ ప్రకాష్ హట్ మై ఫీలింగ్స్ ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండలేదా హడ్ అండ్ రాణి చీటెడ్ మీ రాణి నన్ను మోసం చేసి ఉండలేదా హ్యాడ్ మై ఫాదర్ రీచ్డ్ ద స్టేషన్ మా నాన్న స్టేషన్కు చేరి ఉండలేదా సో ఇలా మనం ఎగ్జాంపుల్స్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవచ్చు సో చూసారుగా మీరు ఈ నాలుగు కాంబినేషన్స్ని అంటే బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపోల్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ హ్యాడ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పాటిస్పుల్ని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు హ్యాడ్ గురించి పూర్తిగా తెలిసిపోతుంది సో మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఓకే సో ప్రాక్టీస్ బాగా చేయండి ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ సో చూసారు కదా ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం వీడియో మాత్రమే ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి సిక్స్ డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్స్ కేవలం వెయ్యి రూపాయలకే ఆరు డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు

మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సు కేవలం వెయ్యి రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకన్ ఇంగ్లీష్ వారు మరెందుకు ఆలస్యం వెంటనే మాకు కాల్ చేయండి మా నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరో వన్ త్రీ జీరో మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి మా వెబ్సైట్ వెంటనే ఆర్డర్ చేయండి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి